హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది మన చేతిలో ఉన్నది 12 వోల్ట్స్ డీసీ ఎల్ఈడి అనమాట. ఇది వచ్చేసి 2.4 వాట్స్ అవుట్పుట్ అయితే ఇచ్చింది మనకి. ఇక్కడ చూడడానికి 2 వైర్లు అయితే కనిపిస్తాయి, ఇటుపక్క కూడా వైర్లు ఉంటాయి. ఇటుపక్క సేమ్ అన్ని ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉంటాయి, మనకు కావాలంటే కట్ చేసుకోవచ్చు. నేను అలానే కట్ చేశాను. చూడండి 2 వైర్లు మీకు ఇట్లా రెడ్ గీత ఉన్నదేమో ప్లస్, మామూలు వైర్ ఏమో మైనస్ అనమాట. ఇస్తే మీకంటే ఈ లైట్ అయితే వెలిగిద్ది. దీని నేమ్ వచ్చేసి కాబ్ ఎల్ఈడిస్ అంటారు. కాబ్ అంటే ఏం లేదు, సిఓబి. సిఓబి కాబ్ అంటే చిప్ ఆన్ బోర్డు అనమాట. చిప్ ఆన్ బోర్డు అంటే ఏం లేదు, ఈ బోర్డు మీద వచ్చేసి చిప్స్ అనేవి, ఎల్ఈడి చిప్స్ అనేవి ప్లేస్ చేసి ఉంచుతారనమాట. విడిగా మీకు ఎల్ఈడి అంటే ఏం గుర్తొస్తుందంటే సింగిల్గా ఒక ఎల్ఈడి వెలిగిద్ది, లేకపోతే గ్రూప్ ఆఫ్ ఎల్ఈడిస్ పెట్టుంటాయి. కానీ ఈ కాబ్ ఎల్ఈడిలో ఏంటంటే గ్రూప్ ఆఫ్ చిప్స్ పెట్టి దాన్ని సింగిల్ ఎల్ఈడి లాగా కన్వర్ట్ చేసినట్టు పైన అయితే కోటింగ్ వేస్తారు. ఇది వచ్చేసి చిప్ ఆన్ బోర్డ్ ఎల్ఈడి అనమాట. ఇవి వచ్చేసి మనకి ఎక్కువ బ్రైట్నెస్ ఇవ్వడానికి అయితే యూజ్ చేస్తారు. మనకి ఒక్కొక్క ఎల్ఈడి 1 వాట్ అయితే మనకి అట్లా గ్రూప్ ఆఫ్ ఎల్ఈడిస్ని వాడడం ద్వారా మనకి అవుట్పుట్ అయితే పెరిగిద్ది అనమాట సింగిల్ చిప్ మీద. దీనికి వచ్చేసి మనకి వెనకాల డబుల్ సైడ్ టేప్ అయితే ఇచ్చాడు స్టిక్ చేసుకోవడానికి. ఈరోజు వీడియో ఏంటంటే మనకి దీని మీద ప్లాస్టిక్ కవర్ ఉంది కదా, ఇది కట్ చేసి లోపల ఎలా ఉంది దీన్ని టీయర్ డౌన్ వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ దీన్ని కాబ్ ఎల్ఈడి అంటారు కదా, మీకు ఒక ఐడియా రావడానికి దీని మీద చిప్స్ నిజంగా ఉంటాయా లేవా అనేది మీకైతే క్లారిటీ వచ్చేటట్టు చూపిస్తాను. ఇది మనకి 12 వోల్ట్స్ ఇవ్వాలి కదా, దీనికి 12 వోల్ట్స్ ఇస్తే మనకి సింగిల్ చిప్స్ అయితే మీకు కెమెరాలో నుంచి నోటీస్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా చూసినా నోటీస్ చేయొచ్చు. దీని నుంచి బ్రైట్నెస్ అయితే చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉండిద్ది, కాబట్టి మీరు చూడలేకపోవచ్చు. కాబట్టి కెమెరా అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలానే ఇవి చాలా కలర్స్లో అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇది 15 రూపీస్ ఎంత పడింది నాకు. దీంట్లో చాలా కలర్స్ అయితే మల్టీ కలర్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు బైక్స్కి కానీ మీ ఆటోమొబైల్స్ వాటికి 12 వోల్ట్స్ కాబట్టి మీ ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు, రెక్టిఫైర్స్ కానీ రెసిస్టర్స్ కానీ ఏమి లేకుండా. సో ఇప్పుడు వెళ్ళి మనం చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈ చిప్కి అయితే 12 వోల్ట్స్ ఇవ్వాలైతే నేను ఓన్లీ 9 వోల్ట్స్ వేస్తున్నాను. ఇలా ఇవ్వడం ద్వారా మీకు లోపల ఉన్న చిప్స్ అయితే క్లారిటీగా కనిపిస్తాయి. మీరు గమనించండి, అదంతా ఒకే సింగిల్ ఎల్ఈడి కాదు, మీకు చూడొచ్చు డాట్స్ కనిపిస్తున్నాయి కదా మొత్తం 10 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని లోపల 10 ఎల్ఈడి చిప్స్ అయితే ప్లేస్ చేశారనమాట. ఇప్పుడు నేను దీనికి ఇవ్వాల్సిన పూర్తి వోల్టేజ్ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఇది ఎంత బ్రైట్నెస్ కనపడుతుందో. సో కెమెరా నుంచి కూడా మీరు కనిపెట్టలేరు చిప్స్ ఉన్నట్టు. సో మీరు తక్కువ వోల్టేజ్ ఇస్తే మీకు చిప్స్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. మన చిప్ అయితే మొత్తం ఓపెన్ చేశాక ఇది ఇలా కనపడేది చూడడానికి. హీట్ సింక్ దీని మీద మనకి చిప్, దీనికి ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడైతే కనెక్షన్స్ ఉన్నాయి.